సీబీఐ కస్టడీలో గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాకు 24 గంటల కస్టడీ. వెయిట్ లిఫ్టింగ్ లోనూ లైంగిక వేధింపులు, కోచ్ రమేష్ మల్హోత్రాపై మల్లేశ్వరి విమర్శలు. ఉక్కు నరాలున్న యువత కావాలన్నాడు స్వామి వివేకానంద. ఉక్కు నరాల సంగతేమో కాని మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతోంది నేటి యువత. హాలీవుడ్, బాలీవుడ్ లో కనిపించే డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు తెలుగు సినీ రంగానికి విస్తరిస్తోంది. ఒకప్పుడు అవకాశాలు లేని నటులు, పని ఒత్తిడి ఎక్కువైన వారు మద్యాన్ని ఆశ్రయించేవారు. మందు పాట మాటైంది, మత్తు లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. దీన్ని ఫాలో కావడమే ఫ్యాషన్ గా మార్చుకుంటున్నారు యంగ్ స్టార్స్. డ్రగ్స్ సంస్కృతి విస్తరిస్తోంది. 3 రోజుల క్రితం పోలీసులకు డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడ్డ ఉగాండా వాసిని విచారించగా విస్మయపరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రముఖ యువ హీరోతో పాటు మరో మాస్ హీరో తమ్ముడికి, మరో బొద్దుగా ముద్దుగా ఉండే మరో హీరోయిన్లకు 90లో ఇండస్ట్రీని ఊపేసిన ఓ హీరోయిన్ అతని సోదరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఇతను వెల్లడించాడు. ఓ బెంగాలీ నటితో పాటు టాలీవుడ్ లో ఓ యువ విలన్ ఇతనికి రెగ్యులర్ గా కస్టమర్లని తెలిసింది. హైదరాబాద్ నుంచి ఇద్దరు క్రిమినల్స్ పట్టుకున్నాము. వాళ్ళిద్దరు వచ్చేసి ప్యాట్రిక్ ఐకాన్ డొనాల్డ్, ఇద్దరు వీళ్ళు యుగాండా నేషన్స్. అంటే వాళ్ళని ఇక్కడ హైదరాబాద్ లో పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర 8 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ కార్ లో పోతుంటే సీజ్ చేశారు బంజా హిల్స్ లో. వీళ్ళ మోడల్ సాఫరం ఏంటంటే మోస్ట్లీ రిచ్ యూత్ కు ఇది సప్లై చేస్తారన్నమాట. కొకేన్ అనేది 1 గ్రామ్ వచ్చేసి 2000 రూపీస్ మోర్ ఉంటుంది. సో బంజారా హిల్స్ ఆ ఏరియాస్ లో ఉంటూ కార్ లోనే ఇచ్చేస్తుంటారు. దారిలో నిలబడి వాళ్ళు వస్తూనే వాళ్ళ మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఇలా చెప్పుకుంటాను వాళ్ళు కార్ లో వచ్చి నిలబెట్టారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 కానీ రోడ్ నెంబర్ 2 కానీ వచ్చిన మా ప్లేస్ లో ఉండి వాళ్ళకి కార్లోనే వచ్చేసి డబ్బులు వసూలు చేసుకుంటారు అన్నమాట. అది వాళ్ళ మోడల్ సాపరాడు. బట్ వీళ్ళిద్దరికీ సప్లై చేసి ఆ నైజీరియన్ నేషనల్స్ ముందు చెప్పాను వాళ్ళు. వాళ్ళకంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటున్నారని సమాచారం. ఇంకా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరిని పోలీస్ కస్టడీ తీసుకోవాలి. ఆ నైజీరియన్ క్రిమినల్స్ మాత్రం ఇద్దరు ఢిల్లీలోనే అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. తీసుకొచ్చి డివిజనల్ కస్టడీ పంపించాము. వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. తెలుగు సినిమా పరిశ్రమకు విస్తరిస్తున్న మాదక ద్రవ్యాల జాడ్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్ చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా వ్యవహారంపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి?
థ్యాంక్ యూ పద్మలత. పద్మలత గత వారం రోజుల క్రితం ఉగాండాకు చెందిన ఇద్దరు యువకుల్ని హైదరాబాద్ సీజీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి కొకైన్ పాటు కొంతపాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పోలీసు విచారణలో అంటే వాళ్ళ దగ్గర నుండి మొబైల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ విచారణలో వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి ఒక 300 వరకు ఫోన్ నెంబర్లు వాళ్ళు పోలీసులు సేకరించారు. అయితే దీంట్లో చాలా వరకు కూడా టాలీవుడ్ కు చెందినటువంటి ప్రముఖుల ఫోన్ నెంబర్ల నుండి పోలీసులు భావించారు. అయితే వారి విచారణలో గత వారం రోజుల్లో వారు విచారిస్తున్నారు. ఆ విచారణ భాగంగా కొంతమంది ప్రముఖ టాలీవుడ్ కు సంబంధించినటువంటి హీరో హీరోయిన్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. ప్రముఖ నిర్మాత కొడుకు కూడా దీంట్లో తెలిసింది. మరొక దక్షిణానికి చెందిన బామ కూడా బెంగాలీకి చెందినటువంటి ఒక హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే మొత్తం కదా పోలీసులు వివరాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఉగాండా వాసులు ఇద్దరు పట్టుకున్న రోజు నుంచే పోలీసులు వాళ్ళ రహస్యంగా విచారణ చేస్తున్నారు. రెండు రోజులు దాదాపుగా ఇప్పటికే వారం రోజులుగా వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ల సాయంతో ఈ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకున్నారు. అయితే మొదటికైతే అంటే పోలీసులు ఈ విచారణలో భాగంగానే వివరాలు బయటకు పడకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే రిమాండ్ డైరీలో కావచ్చు కానీ లేకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ లో కానీ ఇటువంటి సమాచారం లేకుండా ఎవరైతే ఇప్పుడు అందరూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఒక ప్రముఖ నిర్మాత కొడుకు ఉన్నాడు. మరోవైపు హైదరాబాద్ చెందిన ఒక ప్రముఖ క్రికెటర్ కొడుకు కూడా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ కి అలవాటు పడి ఉగాండా వాసుల నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ కొడుకు సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా పోలీసుల విచారణలో ఉగాండా వాసుల తెలిసింది. మొత్తం మీద పోలీసుల విచారణ మొత్తం కూడా అతని సెల్ ఫోన్ ఆధారంగా చేశారు. ఎందుకంటే ఆ రోజు ఆ ఉగాండా వాసులు దొరికిన తర్వాత పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా మందికి లింక్స్ ఉన్నాయని చెప్పి స్వయంగా పోలీసులు చెప్పారు. మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు మీడియా ప్రెస్ మీట్ కూడా వాళ్ళే చెప్పారు. చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళకి ఇక్కడ నుంచి వీళ్ళకి సరఫరా చేసినారు. రాజస్థాన్ గుజరాత్ నుంచి వీళ్ళకి వస్తాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక హబ్ ఏర్పాటు చేసి ఒక హైదరాబాద్ లో ఒక హబ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ కూడా సరఫరా చేస్తారని కూడా స్వయంగా పోలీసులు ఆ రోజు చెప్పడం జరిగింది. సో వాళ్ళని వాళ్ళ నెంబర్లు తీసుకున్న తర్వాత వాళ్ళని లోతైన విశ్లేషించి విచారణ జరిపిన తర్వాతనే వాళ్ళకి ఇటువంటి నిజాలు బయటపడే. ఎందుకంటే పోలీసుల ద్వారా పోలీసు మాత్రం విషయాలు బయటపెట్టడం లేదు. ఎందుకంటే చాలా మంది పెద్ద వ్యక్తులు ఇంట్లో ఉన్నారు. అంటే ఈ విషయాన్ని వెంటనే బయటపెడితే ఎలా ఉంటుందని చెప్పి పోలీసులు మలగులాలు పడుతున్నారు. విజయ్, ఎన్ని రోజుల నుంచి మీరు డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా విచారణలో వెల్లడైంది? అంటే విచారణలో వెళ్ళిన విషయాలు పూర్తిగా పోలీసులు కానీ మనకి ఎవరు చెప్పలేదు. కానీ ఇదైతే ఏదైతే మీరు గత వారం రోజుల క్రితం సరిగా బంజారాహిల్స్లో మేము దొరికారు. బంజారాహిల్స్ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మేము దొరికారు. అయితే మీరు చెప్పేదాని ప్రకారం అయితే అంటే మామూలుగా పోలీసుల విచారణలో తేలింది మాత్రం కేవలం అంటే మామూలుగా మీరు గత కొద్ది రోజులు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ని కొకాయిన్ ఇక్కడ చాలా మందికి అమ్ముతున్నారు. అమ్మే దాంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని చెప్పి కూడా పోలీసు ఒక విచారణలో తేలింది. అదే గత సంవత్సర కాలంగా ఇది రాజస్థాన్ నుంచి ఉగాండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాజస్థాన్ నుంచి కుక్కాయిని తీసుకొచ్చి ఇక్కడ పోలీసులకు అమ్ముతున్నట్టు తెలిసింది. వర్ణత అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు విజయ్? పోలీసుల చర్యల విషయానికి అయితే ఇప్పటికైతే ఉగాండా పోలీసులు అదుపు చేసిన వాళ్ళు రిమాండ్ పంపించారు. వాళ్ళు కేసు నిమిత్తం వాళ్ళు విచారిస్తున్నారు. అయితే పోలీసులు ఉన్న పరంగా ఇప్పుడు ఎవరైతే నెంబర్లు దొరికారు నెంబర్ల ఆధారంగా వాళ్ళని విచారించే అవకాశం ఉంది. పాటికి కానీ చాలా మంది పెద్ద మనుషుల వ్యక్తులు ఉన్నారు. సో పోలీసులు ఇప్పటికిప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ మొత్తం కదా ఒక విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే చాలా మంది పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు దీంట్లో ఉన్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఎటువంటి వివరాలు బయటపడకుండా గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఇప్పటికైతే వాళ్ళకి పోలీసు రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఇంకో కొంచెం విచారణ జరిగిన తర్వాత మొత్తానికి అంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని మాత్రం ప్రస్తుతం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పోలీస్ కమిషనర్ ఖాన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఖాన్ గారు చెప్పండి, ఈ డ్రగ్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయి, అలాగే డ్రగ్స్ ను అరికట్టడంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇప్పుడు కొంతవరకు విదేశాల నుంచి రావడానికి అవకాశం ఉందండి. కొన్ని దేశం వచ్చిన తర్వాత ఇతర నగరాల నుంచి కూడా సర్క్యులేట్ కావడానికి అవకాశం ఉంది. కాకపోతే మిగతా నగరాలతో పోల్చుకుంటే పెద్ద అవసరం ఉంది అని చెప్పలేము. కానీ ఉన్న దాంట్లోనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. మొన్న వచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది నైజీరియన్ నేషనల్స్ మరి గవర్నమెంట్ గొప్ప వాళ్ళు ఇతర వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు వాళ్ళు పెడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చి ఢిల్లీ నుంచి వాళ్ళని పట్టుకున్నారు. యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఖాన్ గారు, ఈ విషయంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా మీ దగ్గర సమాచారం వచ్చింది ఇప్పటి వరకు? చూడాలండి, ఎందుకంటే కొన్ని పేర్లు వస్తున్నా గానీ ముందు సాక్ష్యాలు అవసరం కదా. సాక్ష్యాలు లేకుండా మేము మాట్లాడడం బాగుండదు. సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నాం. సాక్ష్యాలు వచ్చిన తర్వాత ఎవరైనా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది. అత్యవసరం కూడా పోలీసు రిమాండ్ లో తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉందని దాని తర్వాత ఎలా అవుతానో చూడాలి. ఎక్కువ అప్ మార్కెట్ ఏరియాస్ లోనే జరుగుతున్నట్టు మాను ముందర జూమ్ జరిగి చెప్తాను.
నాన్నగారు ప్రముఖులకు సంబంధించిన వారు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అంటున్నారు, కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఒకవేళ అది కనుక నిజమైనట్లయితే చట్టరీత్యా చట్టరీత్యా ఎవరిని అపేక్షించటం ఉండదండి. సాక్ష్యాలు ముఖ్యం మాకు, సాక్ష్యాలు తర్వాత వాస్తవాలు. ఎవరిపైనా సాక్ష్యాలు వచ్చినా ఎవరిని అపేక్షించే పరిస్థితి ఉండదు. కొన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు, ప్రాగు విషయంలో కానివ్వండి లేకపోతే ఇటువంటి వాటిలో రూల్స్ అతిక్రమించి చేసిన సందర్భాల్లో పెద్ద చిన్న ఎటువంటి పదార్థం లేకుండా ఎవరు తప్పు చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాను, తీసుకుంటున్నాం మేడం. సో ఈ విషయంలో కూడా అదే అవుతుంది. మాకు ఇన్వెస్టిగేషన్ కావాల్సింది వాస్తవాలు, నిజం, దానికి సంబంధించిన సాక్ష్యాలు. అది వచ్చిన తర్వాత ఎవరిపైన వస్తే యాక్షన్ తీసుకుంటాం. అలాగే కాన్గారి, ఈ మధ్య మనం తరచుగా చూసాం డ్రగ్స్ కేసులో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి, కాబట్టి వీటిని పూర్తిగా అరికట్టే విధంగా తప్పకుండా ఒకటి చట్టం తప్పకుండా ఉంటుందంటారా? కేవలం చట్టాలను చెట్టు ప్రయోజనం ఏముందండి? ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీగా అవతరిస్తుంది హైదరాబాద్. దీంట్లో మన మన ప్రవర్తన అంటే మనం మన పిల్లల పట్ల కానీ మన ఉంటుంది, మన నీతి నియమాలు ఎలా సిస్టమ్స్ ఎలా ఉన్నాయి దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం నిరాశనం అరికట్టడం కానీ ఆపడం కానీ పోలీస్ వ్యవస్థ లేకపోతే చట్టమే చేయాలంటే ఏ సమాజం కూడా బాధపడదు. మన కుటుంబంలో ఏమవుతుంది, మన పిల్లలు ఏం చేస్తున్నారు, అది కూడా ఇంట్లో ఉన్న పెద్దలు కానివ్వండి. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అక్కడ ఉన్న టీచర్స్, తర్వాత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ ఎక్కడ సంఘటనలో కొన్ని ఆపగలిగినప్పుడు అవుతుంది. కానీ కేవలం అదే పోలీస్ చేయాలి, చట్టం చేయాలంటే ఏ సమాజం కూడా ఇలాంటివి రాదు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి కాన్ గారు ఫోన్ లైన్ లో మాట్లాడినందుకు. సో మొత్తానికి కాన్ గారు చెప్పేది ఏంటంటే చట్టపరంగా కాకుండా కూడా సమాజంలో కూడా ప్రజల్లో కొద్దిగా మార్పు రావాలి, అప్పుడుగా దీన్ని పూర్తిగా మనము సమాజం నుంచి వైదొలగించవచ్చు అనేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫోన్ లైన్ లో సిద్దంగా ఉన్నారు. భరద్వాజ గారు చెప్పండి. టాలీవుడ్ లో కూడా విశ్వ సంస్కృతి డ్రగ్స్ అనేది రావడం జరిగింది. సో దీనిపై అంటే ఎందుకు ఈ విధంగా, ముఖ్యంగా ఏంటంటే అభిమానులు ఉంటారు చాలా మంది, హీరో హీరోలు చేసే వాటిని వెంటనే అలవాటు చేసుకునే సంస్కృతి అనేది ఉంటుంది, కాబట్టి ఇది కొద్దిగా సమాజంలో విష సంస్కృతిని ప్రేరేపించే విధంగా ఉందంటారా? అంటే నిజంగా జరిగితే మాత్రం విశ్వాసం అది ప్రేరేపించే ఉంటుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కదా. ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లే కానీ ఎంతమంది ఎంతమందికి ఉన్నారు, వన్ ఆర్ టూ ఎడిక్ట్స్ అంటే ఉండిండొచ్చు, ఎడిక్ట్స్ కూడా కాదు యూజ్ చేస్తా ఉండుంటారు. ఐ డోంట్ థింక్ ఎడిక్ట్స్ ఉన్నారు అని మన ఇండస్ట్రీలో. మనం సరే కిక్ ఎఫెక్ట్ అన్న వాడుతున్నారేమో ఒకళ్ళతో తెలియదు కానీ, బట్ ఇన్ జనరల్ గా ఎవరు ఎడిక్ట్స్ లేదు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో. అందుకని అంత డేంజరస్ కాదు, బట్ వాళ్ళకి ఎవరికైనా ఎడిక్ట్స్ అయితే మాత్రం నిజంగా మీరు చెప్పినట్టు చాలా డేంజర్, సమాజానికి డేంజర్, ఇండస్ట్రీ కంటే కూడా. భరద్వాజ గారు, మీతో మాట్లాడే ముందు ఏకే ఖాన్ గారితో మాట్లాడడం జరిగింది, పోలీస్ కమిషనర్. సో వారు చెప్పినట్టుగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా వారు చెప్పడం జరిగింది. త్వరలో ఒకవేళ అది కనుక నిజమేంటుంది, వారి పేర్లు కూడా బయట పెట్టడం జరుగుతుందని చెప్పారు, అది కనుక నిజమైనట్లయితే అంటే ఇండస్ట్రీ తరపు నుంచి ఎలాంటి చర్య తీసుకోవడం అనేది జరుగుతుందంటారు? అంటే ఇప్పుడు అలవాటు అలవాటు వచ్చిందానికి ఏం చేస్తాం, వాళ్ళంతటా రోనింగ్ దేర్ కెరియర్ అండ్ లైఫ్. ఇక వాళ్ళ మీద మంచిదే ఉంటుంది మనం, వాళ్ళు అలవాటు చేసుకుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే ఇంకా వాళ్ళ మీద చర్యను తీసుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళే పోతారు. దాని మీద మళ్ళీ మనం చర్య తీసుకుంటానికి ఏముండదు. ఏమైనా కౌన్సిల్ లో ఛాంబర్ లో తీసుకోవాలి, మన ఇండివిజువల్ గా ఎవరు తీసుకోలేరు కదా. అలాంటి చట్టం అయితే ఏం లేదు, బైలాస్ లో ఎక్కడ చర్య తీసుకోవాలని ఏం లేదు. అంటే సమాజానికి ఇన్స్పిరేషన్ ఇచ్చే మూవీస్ తీస్తూ ఉంటారు, అలాంటి వారే ఇలాంటి అలవాట్లకు పాల్పడడం అనేది ఎలా అంటారు? పాల్పడటం తప్పు, డెఫినెట్ గా సినిమా అనేది సామాజికంగా సామాజిక స్ఫూర్తి చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి, జనాన్ని ఉత్సాహపరచాలి, చేయాలి. కానీ లేకుండా చేస్తున్నారు కదా. అసలు ఈ మధ్య సినిమాల్లో అంత ఉత్సాహంగా చేసే సినిమాలు ఎక్కడి నుంచి వచ్చి, అందుకని దాని గురించి పెద్ద బాధపడక్కర్లేదు. చేసే సినిమాలు చేసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు ఇలా చేస్తారో నేను నమ్మను. సినిమాలు సినిమాలే కదా వచ్చేది, అట్లా సినిమాలో ఏం చేస్తాం పర్లేదు, అవ్వలేదని కాదు, బట్ టెన్షన్ సినిమాలోనే ఒక రకంగా గడపడుతున్నారు. ఆ సినిమాలే సరైన సినిమాలు తీయొచ్చు కదా, చేయట్లేదు కదా.
సినిమాల్లోనే ఒక రకంగా మత్తు మందు వాడతారో లేదో నాకు తెలియదు కానీ సినిమాలో మత్తు కలిగేస్తున్నారు, దానివల్ల సగం చెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి ఫోన్ నిన్న మాతో మాట్లాడినందుకు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్ టు మహా న్యూస్. సచిన్ టాప్ రంగులు మాస్టర్ ఆనంద్ బెస్ట్. ఈ రంగుల్లో సీఎంఎస్ ఫర్ సీఏ నెంబర్ వన్, 25 మంది సీఎలతో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. ప్రపంచానికి యానిమేషన్ నేర్పిన ప్రపంచ శ్రేణి యానిమేషన్ సంస్థ ఇప్పుడు మన విజయవాడ. జూలై 25 నుండి ఎరీనా యానిమేషన్, ఎంజీ రోడ్, విజయవాడ. మామ్, బట్టల తెల బావతో నాకు పెళ్ళేంటి? ఈ హ్యాపీ హ్యాపీగా ఆడియో సిడి మీ బావకి ఇవ్వు, నీ ప్రాబ్లమ్ సాల్వ్. సాంగ్స్ వింటే జుట్టు వస్తుందా? అందులో మ్యాటర్ చదివితే వస్తుంది. హ్యాపీ హ్యాపీగా ఆడియో సిడితో న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ తో మీ డీటెయిల్స్ పొందండి. ఐ లవ్ యూ బాబా. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ తో మీరు ఉంటారా హ్యాపీ హ్యాపీగా? రంగులు సచిన్ టాప్ రంగులు మాస్టర్ ఆనంద్ బెస్ట్. ఈ రంగుల్లో సీఎంఎస్ ఫర్ సీఏ నెంబర్ వన్, 25 మంది సీఏలతో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. ఏంటండి, అబ్బాయికి అమెరికా వీసా, అమ్మాయికి మెడికల్ కాలేజ్ సీటు వచ్చింది, ఇద్దరికి ఒకేసారి ఇంత డబ్బేలా? కపిల్ చిట్ ఫండ్స్ లో ఆదా చేస్తున్నానుగా. కపిల్ చిట్ ఫండ్స్ మీ కళలకు సాకారం. క్రికెట్ రంగుల్లో సచిన్ టాప్ రంగుల్లో మాస్టర్ ఆనంద్ బెస్ట్. ఈ రంగుల్లో సీఎంఎస్ ఫర్ సీఏ నెంబర్ వన్, 25 మంది సీఏలతో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. ర్యాంకులు ఏవైనా లెజెండ్ తర్వాతే ర్యాంకులకే రారాజు, లెజెండ్ సీఏ రంగానికి లెజెండ్. 20 మంది ప్రాసెసింగ్ సీఏలచే బోధించబడుతున్న విద్యా సంస్థ. ప్రతి విద్యార్థి ఒక సీఏని. లెజెండ్ ఫర్ సీఏ హైదరాబాద్. సచిన్ టాప్ రంగులు మాస్టర్ ఆనంద్ బెస్ట్. ఈ రంగుల్లో సీఎంఎస్ ఫర్ సీఏ నెంబర్ వన్, 25 మంది సీఏలతో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. నీకు ఊహ తెలియనప్పటి నుంచి నేను ఎమ్మెల్యే ఎట్లా నీకు తెలిసిన పాలిటిక్స్. రంగుల్లో సచిన్ టాప్ రంగులు మాస్టర్ ఆనంద్ బెస్ట్. ఈ రంగుల్లో సీఎంఎస్ ఫర్ సీఏ నెంబర్ వన్, 25 మంది సీఏలతో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. ప్రపంచానికి యానిమేషన్ నేర్పిన ప్రపంచ శ్రేణి యానిమేషన్ సంస్థ ఇప్పుడు మన విజయవాడ. జూలై 25 నుండి ఎరీనా యానిమేషన్, ఎంజీ రోడ్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు బాబు గోగినేని గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు మహా స్టూడియో. బాబు గారు, ఇదివరకు మనం చూస్తాం ప్రముఖులు మాట్లాడడం, కమిషనర్ గారు అలాగే భరద్వాజ గారు ఫిలిం ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ అనే ఒక విష సంస్కృతి ఇంతగా విస్తరించడానికి కారణాలు ఏంటంటారు? అంటే మన రాష్ట్రంలోనే కాదండి, మన దేశంలోనే కాదండి, ప్రపంచం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి, డ్రగ్స్ కి, ఆల్కహాల్ కి, సబ్స్టెన్స్ అబ్యూస్ కి చాలా క్లోజ్ లింక్ ఉంది. మనం ఎవరు ఎంత పెద్ద యాక్టర్ని తలుసుకున్నా కూడా వాళ్ళకి సబ్స్టెన్స్ అబ్యూజ్ హిస్టరీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొద్దిమంది మట్టుకే దానికి దూరంగా ఉండగలిగారు. నిజానికి అటువంటి రోల్ మోడల్స్ తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారనుకుంటా, తాగకుండా దూరం ఉండి చేశాము అని. ఇప్పుడు హాలీవుడ్ తీసుకున్నా, లేదు అమెరికా ఒకప్పుడు అధ్యక్షుడైన బిల్ క్లింటన్ ని తీసుకున్నా, మొన్న మొన్నటి వరకు హోమ్ మినిస్టర్ గా ఉన్న ఇంగ్లండ్ లో హోమ్ మినిస్టర్ గా ఉన్న జాక్ స్ట్రా ని తీసుకున్నా, వీరు కానీ వీరి కుటుంబాల్లో కానీ ఈ కల్చర్ అన్నమాట. అంటే హై సొసైటీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, వీటన్నిటికీ కూడా ఇది ఒక లైఫ్ స్టైల్ ఆప్షన్ గా మొదలయ్యి ఆ తర్వాత ఎడిక్షన్ గా మారిపోతా ఉంది. ఏదో కొత్తది ఏంటో తెలుసుకుందాము అన్న ఉత్సాహంతో కుతూహలంతో యంగ్ పీపుల్ చాలా మంది ట్రై చేయటం మనకు తెలుసు. ఒకప్పుడు హిప్పీ కల్చర్ అని గోవాకి కాని నేపాల్ కాని వెళ్తే అక్కడ చాలా దమ్మారో దమ్ పాటలు, ఇవన్నీ కూడా ఒక న్యూ కల్చర్ డెవలప్ చేసుకుందామన్న ప్రయత్నంతో మొదలయ్యి బెడిసి కొట్టి వారే దానికి విక్టిమ్స్ అవ్వటం జరిగింది. అదే మనం చూస్తున్నాము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకు జరుగుతుంది అంటే బహుశా వారు కూడా, ఇప్పుడు వారేమి మనుషులు కాకుండా కారు, మిగతా వారు లాంటి వారే. ప్రముఖులు చేశారు కాబట్టి అది పెద్ద నేరం కాదండి, ప్రముఖులు చేసినా కూడా మిగతా వారు చేసినట్టే. ఫస్ట్ వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వారి చుట్టుపక్కల ఉన్నవారు కానీ,
వారిని కాపాడుకోవాలి. మొదట పెట్టేటప్పుడు వారు తమ ఇష్టంతోనే మొదలు పెడతారేమో, తర్వాత బానిసలైపోతారు. బానిస అయినాక వారికి ఏమి కంట్రోల్ ఉండదు. చుట్టుపక్కల ఉన్నవారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ వారిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి రీహాబిలిటేట్ చేయటం అనేది చాలా ముఖ్యం. ఒక పక్కన క్రైమ్ ఉంది, రెండో పక్కన ఒక సోషల్ ప్రాబ్లం ఉంది, ఒక హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం గమనించాలి. కాకపోతే ఇది ఒకప్పుడు స్టిగ్మాగా ఉండేది, సోషల్ స్టిగ్మాగా ఉండేది. డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే అది చాలా తప్పు చేసిన పని అన్నట్టుగా అనుకోవటం జరిగింది. ఇవాళ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆలోచిస్తే మానవ సంస్కృతిలో ఎప్పుడూ కూడా డ్రగ్స్ తీసుకోవటం కానీ సబ్స్టెన్స్ అబ్యూజ్ కానీ మనం చూస్తూనే ఉన్నాం. లోటస్ ఈటర్స్ అని గ్రీస్ లో కూడా మనం చూసాము. ఆల్ఫ్రెడ్ టెనిసన్ లోటస్ ఈటర్స్ గురించి ఒక అద్భుతమైన పోయెం కూడా రాశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక జనరలైజ్డ్ ప్రాబ్లం గా కంటే పర్టికులర్ కైండ్స్ ఆఫ్ పీపుల్ నే ఇది అఫ్లిక్ట్ చేస్తుంది. అది చాలా ధనవంతులై ఉండటం అన్నది ఒక ప్రీ కండిషన్ అయింది. దిస్ ఇస్ ఎ హ్యూమన్ ప్రాబ్లం, ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం యాజ్ వెల్. సెన్సేషనల్ గా మనం ఎవరినో పట్టుకోగానే ఇదంతా సమాజాన్ని ఆవరించిపోయింది అని భయపడకుండా దీని వెనక ఉన్న కారణాలు ఏమిటి అని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి డ్రగ్స్ తీసుకుంటే చాలా మంది ఒక అలౌకికమైన ఆనందం పొందుతామని అనుకుంటారు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అందరూ తమను గుర్తుపట్టడం, అందరూ ఫ్యాన్ క్లబ్స్ గా ఫామ్ కావటం అదొక కిక్ ఇస్తూ ఉంటుంది. మనం కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు, పబ్లిసిటీ తక్కువ వచ్చినప్పుడు దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఒకసారి కెమికల్స్ ని ఆశ్రయించే వాళ్ళు కొంతమంది, కొత్త విషయాల్ని ట్రై చేసి దానికి దాసోహం అయిపోయి అని దానికి బానిసలు అయిపోయేవారు కొంతమంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఉమా మహేశ్వర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో. హలో ఉమా మహేశ్వర్ గారు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లో డ్రగ్ ఎందుకు అలవాటు పడుతున్నారంటారు? అసలు డ్రగ్స్ అలవాటు పడటానికి ముఖ్యంగా ఫ్రస్ట్రేషన్ కారణం ఉంది. ఇది తెలుగు ఇండస్ట్రీకే పరిమితం అయ్యలేదు. హాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను, ఆఖరికి వీటిల్లో కూడా ఇలా జరిగింది. మీకు లాంగ్ బ్యాక్ హెరాల్డ్ రాబిన్స్ రాసిన కార్పెట్ బ్యాగర్స్ దగ్గర నుంచి అడ్వెంచరర్స్ వరకు ఇలాగ వరుసగా ఈ బాలీవుడ్ హాలీవుడ్ యొక్క చరిత్ర చూసినట్లయితే డ్రగ్స్ అనేవి ఏ విధంగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చినవి అనేది పూర్తిగా అర్థం అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఒక బాలీవుడ్ హీరో మనకి తెలిసిందే సంజయ్ దత్, ఆయన డ్రగ్స్ బారిన పడి ఏ విధంగా సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు దీనికి గల కారణం ఏమిటంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ డ్రగ్స్ తొడగడటానికి అవకాశాలు ఉన్నాయి. ఉమామేశ్వర గారు, ఇదే విషయం అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటే డ్రగ్స్ తీసుకోవాలనేసి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దానివల్ల హెల్త్ కాడవుతుంది ఖచ్చితంగా తెలిసిన విషయమే, అయినా ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నారు? అసలు డ్రగ్స్ తీసుకోవడం అనేది హ్యూమన్ రిసోర్స్ లాస్ అండి, అది దానిగా పరిగణించాలి. హ్యూమన్ రిసోర్స్ లాసే కదా అసలు, హ్యూమన్ లాస్ కూడా. అంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, దాంట్లో సినిమాల్లోకి వచ్చిన వాళ్ళకి అది పూర్తి అవకాశాలు ఉంటాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ప్రేమ లేకపోతే ఏది స్నేహం ఇలాంటివన్నీ కొరవడటం, తర్వాత భవిష్యత్తు అనేది చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉండటం, తర్వాత విచ్చలు విడితనం, వీటన్నిటినీ మించి సామాజిక బాధ్యత లేకపోవడం అండి. సామాజిక బాధ్యత లేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కలర్ ఆఫ్ ద మనీ, ఇండస్ట్రీలోకి ఫ్లో అయ్యే అమౌంట్స్, ఆ కలర్ ఆఫ్ ద మనీ అంటే ఇది వరకు లాంగ్ బ్యాక్ ఇలాంటి విచ్చల విడితనం లేకపోవడానికి కారణం ఏమిటంటే ఇండస్ట్రీకి వచ్చిన అమౌంట్స్ లో పెట్టుబడిలో వాటిల్లో ఒక విధమైన జాతీయ నిబద్ధత లేకపోతే సామాజిక నిబద్ధత ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ మధ్య వస్తున్నవన్నీ ఈజీ మనీ అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఇంకో విధంగా ఒకటికి వేల రూపాయలు సంపాదించిన మనీ, ఈ కలర్ ఆఫ్ ద మనీ కూడా వల్ల కూడా ఇలాంటి డ్రగ్స్ రావడానికి అవకాశం. రైట్, థ్యాంక్ యూ అండి మాతో ఫోన్ లైన్ లో మాట్లాడినందుకు. బాబు గారు, మద్యం నిషేధించాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేయడం అవన్నీ జరుగుతుంది. డ్రగ్స్ అనేది సాధారణ ఇమీడియట్ గా ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అంటే ఆ డ్రగ్స్ ను కొనుక్కోవడానికి వారు ఇంతవరకు వారు చెప్పినట్టుగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బు కొరకు
ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ ను పూర్తిగా సమాజం నుంచి తొలగించడానికి చట్టపరంగా ఎలాంటి చట్టాలు ఉండాలంటారు? కఠినంగా చట్టాలు ఉన్నాయండి, చట్టం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం ఇది పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని అని అనుకున్నప్పుడల్లా పప్పులో కాలేస్తామండి. అంటే డ్రగ్స్ కల్చర్ పెరగటానికి కారణం చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవటం అనో, లేకపోతే మనకి చట్టాలు సరిగ్గా లేవని అనుకోవటం కరెక్ట్ కాదండి. చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది బయటపడింది, పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తేనే కదా డ్రగ్స్ ను పట్టుకుని ఆ వ్యక్తి యొక్క సెల్ ఫోన్ నుంచో ఇంకెక్కడి నుంచో డేటా గ్యాదర్ చేసి ఎవరినైతే ఆరోపించారో ఆ వ్యక్తిని ఇంటరాగేట్ చేసో ఇంటర్వ్యూ చేసో వివరాలు సంపాదించారు. పోలీసులు తమ పని తాము చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకోవటం అన్నది ఎక్కడో ఒక టాయిలెట్ లో తలుపేసుకుని తీసుకోరు కదండి. కొంతమంది మధ్య తీసుకోవటము, ఇంట్లో తీసుకోవటము, బెడ్రూమ్ లో తీసుకోవటము, లేకపోతే షూటింగ్లు మధ్యలో చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా దాక్కులు చేయట్లేదండి. అదొక కల్చర్ గా డెవలప్ అయింది. అప్పుడు ఎవరి బాధ్యత? తెలిసిన వారందరి బాధ్యత. అడిక్షన్ ఉన్నదా లేదా మాకు తెలియదు అనటం కరెక్టే, ఎందుకంటే ఒక రకంగా గోప్యంగా చేస్తూ ఉంటారు. కానీ వాడి ఇమ్మీడియట్ సర్కిల్లో తెలుస్తుంది. జాక్ స్ట్రా ఉన్నాడు, నేను కావాలని ఆయన పేరు చెప్పాను. ఆయన యూకేలో హోమ్ మినిస్టర్ గా చేస్తూ ఉన్నప్పుడు తన సొంత కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసి హోమ్ మినిస్టర్ తన కొడుకుని తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అప్పచెప్పాడు, చట్టాన్ని అతిక్రమించాడు, అలాగే డాక్టర్ కి ఫోన్ చేశాడు. అంటే చట్టపరంగా జరగాల్సింది జరగాలి, పిల్లవాడికి ఆరోగ్యం మళ్ళీ తిరిగి చేకూరాలంటే డాక్టర్లు సైకాలజిస్టులు రావాలి. అది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి. మనం ఎంతకాలము కూడా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనే మదన పడుతూ ఉన్నాం, అది కరెక్టే. కానీ రెండో ఆస్పెక్ట్, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? అనానిమస్ గా సప్లై కావట్లేదే, సప్లై కావటానికి ఒక చైన్ ఉంటుంది కదా, ఇది ఎవరికి తెలియకుండా జరిగేది కాదండి. అలాగే డ్రగ్స్ తీసుకుని అడిక్ట్ అయిన వారికి అది సీక్రెట్ గా ఉంచటం వీలు కూడా కాదు. వారి బిహేవియర్ లోను వారి యాటిట్యూడ్స్ లో కూడా ఒక్కొక్కసారి తెలుసుకుంటాం జరుగుతుంది. నేను అనుకోవటం ఫిల్మ్ ఇండస్ట్రీ, సెలబ్రిటీ ఇండస్ట్రీలో ఉన్నవారు తమ చుట్టూ ఉన్న వారి పట్ల కొంచెం బాధ్యత వహించి అటువంటిది ఏదైనా జరిగితే వారిని రిహాబిలిటేషన్ వైపుకి పుష్ చేయాలి. అంటే ఇక్కడ ఒక విషయం అండి, నార్మల్ గా సెలీమ్ పర్సనాలిటీస్ అంటే వారికి అభిమానులు ఉంటారు. నార్మల్ గా వారు వేసుకునే డ్రెస్సెస్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటే అభిమానులు వెంటనే దానిని ఆహా మేము కూడా ఇలా ఉండాలనేసి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఒక మంచి ధరలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ వారు ఇలాంటి అలవాటు పడినట్లయితే కనుక అది వారి అభిమానుల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, సో ఆ ధోరణి ఎలా ఉంటుందంటారు? స్లైట్లీ డిఫికల్ట్ అండి ఆ అనాలిసిస్, ఎందుకంటే వీరెవరు తెర మీద తీసుకోవట్లేదు డ్రగ్స్. సో అభిమానులు అందరి ముందు తెలవట్లేదు, ఇది సీక్రెట్ గానే చేస్తున్నారు. అంటే మీకు నాకు తెలియకుండా చేస్తున్నారు, వారి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసేది. సో నేను అనుకోవటం ఇది అంత సీరియస్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో అలా. కాకపోతే రోల్ మోడల్స్ గా వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఒక మంచి హీరో కానీ ఒక హీరోయిన్ కానీ అందరూ అభిమానించే ఒక వ్యక్తికి స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి సొసైటీలో, ఒక డ్యూటీ ఆఫ్ కేర్. మనం చేసిన పనులు మిగతా వారు అనుకరిస్తారు. అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ చూసే హెయిర్ సెలూన్స్ అన్ని మారిపోయినాయి, అక్కడి నుంచి మొదలుపెట్టి. ఒక ఆయన సిగరెట్ ఇట్టా ఎగరేసి తాగుతా ఉంటే చాలా మంది ట్రై చేశారు. మనం బాధ్యతాయుతంగా చేస్తే మనల్ని ఇమిటేట్ చేస్తారేమో అన్న ఒక సామాజిక స్పృహ అన్నది వారిలో ఉంటే సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ అటువంటి స్పృహ ఉన్నవారు ఇవాళ సినీ ఇండస్ట్రీలో ఉంటే వారందరూ బయటికి రావాలి. వాళ్ళు బయటకు వచ్చి దే మస్ట్ టేక్ ద లీడ్ సొసైటీలో ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేయాలి అని. ఆ దాఖలాలు కనిపించినప్పుడు మనం హర్షిద్దాం. ప్రస్తుతానికి మన హీరోని ఎవరైనా ఏమైనా పట్టుకుంటారేమో అని భయపడేవారే ఎక్కువ ఉన్నారేమో. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి సినిమాలో కానీ అడ్వాన్సెస్ ఇచ్చి ఉండొచ్చు, వారి సినిమాలు ఫెయిల్ అయితే మనం మునిగిపోతామన్న భయం ఉండొచ్చు, అది ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్ అంటాం. అంటే ముఖ్యంగా యువత డ్రగ్స్ కి ఆ విధంగా అలవాటు పడడానికి రీజన్స్ ఏంటంటారు బాబు గారు? నా దృష్టిలో డ్రగ్స్ ని సెపరేట్ గా చూడటం కరెక్ట్ కాదండి. మానవ సమాజంలో అసలు డ్రగ్స్ కి అలవాటు అవటం అనేది డిఫరెంట్ లెవెల్స్ లో ఉంది. నా దృష్టిలో కాఫీకి అడిక్ట్ అయిపోయి
కాఫీ తాగినప్పుడు తలనొప్పి వచ్చిన వారు కూడా ఎడిక్ట్సే. సిగరెట్లు ఎడిక్షనే. డ్రగ్స్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఎ హార్డ్ డ్రగ్, అది కూడా ఎడిక్షనే. ఎన్ని జీవితాలని నాశనం చేస్తుందండి. మనం ఎంతసేపటికి డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం కొద్ది సమాజంలో కొద్ది మందిని మటుకే మనం అడ్రస్ చేసినట్టని నేను అనుకుంటున్నాను. సారా గాని కళ్ళు గాని ఇది హై క్లాస్ లిక్కర్ కానీ తాగి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు ఇంతకంటే ఎక్కువ నంబర్స్ లో ఉన్నారు సమాజంలో. ఇప్పుడు వారు చెప్పారు ఇందాక డైరెక్టర్ గారు, ఆత్మస్థైర్యం కోల్పోవటం కానీ అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవటం కానీ అది తట్టుకోలేక చాలా మంది వీటి వైపుకి వెళ్తున్నారు అని చెప్తున్నారు. అంటే జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ని హ్యాండిల్ చేయటానికి కావలసిన మానసిక స్థైర్యాన్ని మనకు మనం తెచ్చుకోవటం, మన చుట్టూ ఉన్నవారు మన చేయి పట్టుకుని నడిపించటం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఇది ఉండదండి. ఆ స్ట్రక్చర్స్ పోతూ ఉన్నాయి. ప్లస్ స్టిగ్మటైజేషన్ లేదు. ఒకప్పుడు డ్రగ్స్ తీసుకోవటం అంటే నేరమే కాదు పాపంగా కూడా పరిగణించేవారు. ఇవాళ అది నేరంగా మట్టుకే చూస్తున్నారు, పాపంగా పరిగణించట్లేదు. ఎథికల్ వాల్యూస్ కూడా మారుతూ ఉన్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. రెండో ఆస్పెక్ట్ నా దృష్టిలో ఈ మరియానా అని అంటాం కదా, దాని గురించి ఈ మధ్య చాలా మెడికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంది క్యానబిస్ గురించి. ఇవాళ అమెరికా సర్జన్ జనరల్ చెప్తుంది ఏంటంటే వాటికంటే సిగరెట్స్ మోర్ డేంజరస్ అని. క్యాన్సర్ ఇచ్చి హార్ట్ అటాక్లు తెచ్చేది సిగరెట్లు. సో జాగ్రత్త పడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తూ ఉన్నారు. ఆఖరికి మనల్ని మనమే కాపాడుకోవాలండి. ఎవరో ఒక చట్టం ద్వారానో లేకపోతే బయట వారు ఎవరో మనల్ని కాపాడతారని అనుకోకూడదు. ఆత్మస్థైర్యం తెచ్చుకోవటం. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నప్పుడు వాటి నుండి పారిపోవటం వల్ల ఇబ్బందులు ఎక్కడికి పోవు, మనతోనే వస్తాయి అని మనం గుర్తుంచుకోవటం కూడా ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఈ విషయం మీద తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లల వైపు నుంచి చూస్తే? ఇప్పుడు అదేదో భూతం అదేదో దయ్యం దాని గురించి మనం మాట్లాడద్దు అని అనుకోకుండా, సమాజంలో ఇటువంటివి ఉన్నాయి, నువ్వు పెద్దవాడు అవుతున్నప్పుడల్లా నీకు సిగరెట్లు నీ ఫ్రెండ్స్ ఆఫర్ చేయొచ్చు, లేదు ఈ డ్రగ్స్ ట్రై చేద్దామని అనొచ్చు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దాని నుండి వచ్చే పర్యవసానాలు ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయటం ఎడ్యుకేషన్ ఏనండి. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటో చెప్పి తమ పిల్లల్ని ఎంపవర్ చేయాలి. అదేంటో చెప్పకుండా వదిలేయకూడదు. తాగితే నష్టాలు ఇలా ఉంటాయి, జాగ్రత్త. బజార్లో పబ్ కల్చర్ ఉంది, వీకెండ్స్ లో తాగటం ఆ తర్వాత తాగుడికి అలవాటు అవటం అన్నది చాలా మందిలో ఉంది. ఇప్పుడు మనం ఇది జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ డ్రగ్స్ విషయాల్లో. సావిత్రి గారు అంత గొప్ప యాక్ట్రెస్ అయినా కూడా షీ వాజ్ అన్ అడిక్ట్. అలాగే ఇంకా కొంతమంది ఎస్వి రంగారావు గారి గురించి కూడా ఆ విషయమే చెప్తారు. అంటే అంత సుప్రీం టాలెంట్ ఉండి అంత గొప్పగా రాణించి కూడా ఒక కెమికల్ కి బానిస అయిపోయారు. ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కెమికల్ పైన యుద్ధం మనం గెలవలేమండి, అదే గెలుస్తుంది. అది గెలుస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. ప్లస్ మనకి మనం మనస్థైర్యం తెచ్చుకోవటానికి చాలా గొప్ప పనులు చేయొచ్చు. నిజానికి పుస్తక పఠన అలవాటు ఉన్న వారికి డ్రగ్స్ జోలి అవసరం లేదండి. ఎందుకంటే ఒక గొప్ప అనుభూతి కావాలి అని అనుకుంటే ఒక మంచి పుస్తకంలోనే ఉంది, కొంతమందికి సంగీతంలో ఉంది. దానికోసం ఈ దారుణమైన కెమికల్స్ దగ్గరికి విష సంస్కృతిని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్ అండి, ఇది ఒక లైఫ్ స్టైల్ గా మారిన ఈ నేపథ్యంలో వి ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆ డేంజర్ అక్కడుంది. మన పిల్లల్ని మనం వి మస్ట్ ప్రిపేర్ దెమ్ so that they do not become victims to this ani. Okay andi ide vishayam pai manto maatladaniki maa pratinidhi Vijay live lo unnaru. Hello Vijay. Vijay ha cheppal baguntha police vicharanalo inkelanti information anedi bayitiki raavadam jarigindi. అంటే ప్రస్తుతానికి అయితే పోలీసులు ఏ రోజైతే వాళ్ళు అదుపులో తీసుకున్నారో ఆ రోజు నుంచే వాళ్ళని విచారించడం జరిగింది. ఆ రోజు నుంచే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అంటే మన ఫోన్ అంటే మనం మొదలుగా చెప్పుకోవాలంటే సెల్ ఫోన్ ల ఆధారంగానే మొత్తం ఈ నొంకంతా కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గత సంవత్సర కాలంగా రాజస్థాన్ నుంచి కొకాయిన్ ని డ్రగ్స్ లాంటి తీసుకుని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఒక హబ్ లాంటి కల్చర్ ఒక హబ్ లాంటి ఏర్పాటు చేసి ఆ దాని కేంద్రంగానే వీళ్ళు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అయితే వీళ్ళు పోలీసుల విచారణలో చాలా వరకు వాస్తవాలు వెళ్ళాయి, వాస్తవాలు వెళ్ళబడినప్పటికీ ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులు చాలా మంది టాలీవుడ్ పంపుతూ
అనుకున్నారు అంటే మామూలుగా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అనుకుని పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము అంటే ఎఫ్ఐఆర్ కాపీలో సైతం కూడా ఇక్కడ కూడా ఇటువంటి రిమాండ్ కేసులో రిమాండ్ ఏరియాలో కూడా ఎటువంటి పేర్లు మెన్షన్ చేయలేదు. కేవలం అంటే కొంతమంది వ్యక్తులకు అమ్ముతున్నారని ఒక యొక్క విషయాన్ని మెన్షన్ చేశారు. అయితే దీని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంతవరకు చర్యలు తీసుకుంటారో మనం అంటే మనకు కాలమైన తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది పోలీసులు చెప్తాను ఎంతవరకు ఇంకా నిజాలు బయటపడాలి. ఎందుకంటే మేము ఖచ్చితమైన సాక్ష్యాన్ని స్వీకరించాలి. కేవలం ఫోన్ నెంబర్ ద్వారా మేము ఏంటండి మన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ విజయ్. బాబు గారు, చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుందంటారు, కానీ చట్టాల వల్ల అంటే మీరు చెప్పినట్టు ఇందాక సమాజంలో ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి. కాకపోతే ఒక చట్టం అనేది మనం కఠినంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇవి కొంతవరకు సమాజంలో మార్పు చేస్తుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి, రెగ్యులేట్ చేయటం అన్నది జరగాలి. మనకు తెలుస్తున్నది కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇది బయటపెట్టింది ప్రెస్ కాదు, మీడియా కాదు, ఇండివిజువల్స్ కాదు, వాళ్ళని పట్టుకున్నది పోలీస్ వ్యవస్థనే. సో దట్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. కాకపోతే వీరి పేర్లు ఏమిటి, ఎవరెవరు వీరు అన్నది పార్ట్లీ గాసిప్ ఇంట్రెస్ట్, పార్ట్లీ స్కాండల్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. కానీ పొరపాటును కూడా రుజువులు లేకుండా వారి పేర్లు చెప్పకూడదు కదా. ఇప్పుడు ఎవరో ఒక ఆయన దగ్గర 10 మంది పేర్లున్నంత మాత్రాన వారందరూ ఆ కారణంగానే ఈయనతో టచ్లో ఉన్నారని మనం ఇమీడియట్ కన్క్లూజన్కి రాలేము. అలాగే ఒక పేరు, ఒక వ్యక్తి పేరు అలా చెప్పేసేస్తే రుజువు లేకుండా అది ఎంత డిఫమేటరీగా అయిపోతుందండి ఆ వ్యక్తికి. నిజంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేని వారు ఇట్లా పేర్లు కనుక అట్రిబ్యూట్ అయిపోతే వారి కెరియర్ కూడా డిస్ట్రాయ్ అయిపోయే డేంజర్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ మీరు కొన్ని హింట్స్ ఇచ్చారు, కొంతమంది ఆల్రెడీ గెస్సింగ్ గేమ్ మొదలు పెడతారు. నా దృష్టిలో ఇది క్రైమ్ అనే కాదు, ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం. ఇప్పుడు అర్జెంటుగా ఆ 5 మందో ఎంతమందో ఎవరెవరైతే పేర్లున్నాయో వారిని విచారించాల్సిన అవసరం ఉంది. విచారించి నేరానికి శిక్ష అన్నది పక్కన పెట్టండి. ముందు వారి లైఫ్స్ స్పాయిల్ కాకుండా వారికి ఎటువంటి సైకలాజికల్ సపోర్ట్ హెల్ప్ ఇవ్వాలి. అలాగే హీరోస్ అని అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్, వారి చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అంటే ఇంకా యంగ్ అయి ఉంటారు. వారి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి వారిని మందలించాలి. మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటువంటి అలవాట్లలో ఉండిపోతే వై హ్యావ్ యూ బీన్ సైలెంట్, వారికి ఎందుకు మీరు హెల్ప్ చేయలేదు అని. ఒకసారి దానికి బానిస అయినాక వారి చేతిలో ఏముండదండి. ఓకే అండి, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సీతారామరాజు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో. హలో చెప్పండి. సీతారామరాజు గారు, డ్రగ్స్ సంస్కృతి ఇంత విషయంగా సమాజంలో విస్తరించడానికి కారణం ఏంటంటారండి? ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలకి సరైన అజమాయిషీ లేదండి. సెన్సార్ బోర్డు ఉన్నది నామమాత్రంగా ఉండిపోయింది, దానికి సరైనటువంటి పవర్స్ కూడా లేవు, ఉన్నటువంటి లిమిటెడ్ పవర్స్, దాని మెకానిజం లేదు. ఇవి ఇక్కడ ఒక చోట మనకి పరిమితం అవ్వలేదండి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ ఏదైనటువంటి ఉన్నటువంటి అంటే ఎగేస్ట్ చాలా జరుగుతుంది. ఇది కొత్తగా వచ్చింది కాదండి, అంత బిగినింగ్ ఇచ్చారు పలా సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ కొన్ని నియమాలు మిస్టర్ ఉంది కోర్టు కూడా. ఇప్పుడు గర్గీస్ చనిపోయినప్పుడు కూడా ఆయన సునీల్ దత్ గారు 2 వివాహం చేసుకోలేదండి. ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ లా రోజుల్లో ఉండేవారు. మనం ఇక్కడ చూస్తున్నాం అబు సలీం కేసు చూస్తున్నాం, అక్కడ పోస్ట్ తీసిన సినిమా ఆర్టిస్ట్ తో బొమ్మ ఆర్టిస్ట్ తో దొరికాడు. మనకి ఇక్కడ మన మద్రాసు ఫిల్మ్ ఇండస్ట్రీ లో అక్కడ అప్పుడు కూడా చాలా సంగతి జరిగింది. పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలను కూడా మనం చూసాం, చాలా మంది చూసాం. ఉల్లంఘనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు చూసాం, అందులో మనకు పెళ్లినట్టు మనం కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఇప్పుడు కొత్త వచ్చిన సంస్కృతి కాదండి, చాలా కాలం నుంచి ఉంది. దీనికి సరైనటువంటి భక్తం, సరైనటువంటి యాక్టివ్ ఏర్పాటు, గోర్నైజేషన్ వచ్చినటువంటి మార్పులు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు దీనికి కారణం అండి. అంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి ఇప్పుడున్న వాటికి ఇంప్లిమెంట్ చేయడానికి వీలుందంటారా? అంటే వాటి వల్ల కఠినంగా శిక్షించినట్లయితే ఇలాంటి బానిసలు కాకుండా ఉంటారంటారా డ్రగ్స్ కి? లేదండి, చట్టాలు అంత సీరియస్ గా ఏం లేవండి. పెద్ద పెద్ద మేజర్ ఫ్యాన్స్ చూసినటువంటి వాళ్ళే దేని మీద వచ్చేస్తున్నటువంటి ఇండియన్ ఈ సిస్టమ్ లో చాలా మార్పులు రావాలి, ఈ చట్టాల్లో మార్పులు రావాలి, ప్రజల నైతిక ప్రవర్తనలో మార్పు రావాలి, ప్రజలు దాని మీద స్పందించే విధానంలో మార్పు రావాలి. అలాగే ఇండస్ట్రీ కూడా దీనికి ఒక పరిమితమైనటువంటి ఒక వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ఫ్ డిక్లేర్డ్ ఎథికల్ వాల్యూస్ ని డిక్లేర్ చేసుకున్నప్పుడు ఇటువంటి కొంతవరకు పరిమితంగా అదుపు చేయొచ్చు అండి. అయినా దీన్ని ఇప్పుడున్నటువంటి సమాజంలో సొసైటీలో ప్రస్తుతం టీవీ వచ్చిన తర్వాత ఈ యాడ్ ఏదైతే యాడ్ కల్చర్ వచ్చిన తర్వాత
మీకు లాక్ చేయడం అంత తేలికైన విషయం కాదండి. అలాగే సీతారామరాజు గారు, మీకు తెలిసి ఫిలిం పర్సనాలిటీస్ ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటారంటారు? నేను ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ గా ఉన్నానండి ఫర్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా కూడా మాకు ఉన్నటువంటి చట్టప్పుడు మనకు ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి వారు కూడా పెద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ మనోరాలు ఆవిడ గ్రాండ్ డాక్టర్ శర్మా ఠాగూర్ ఆవిడ చైర్మన్ గా ఉన్నారు. ఆవిడ కొన్ని యాక్ట్ ప్రపోజ్ చేశారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేయలేదండి. అందువల్ల ఉన్నటువంటి లిమిటేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని అంత తేలిక అర్థం చేయడం కూడా పోలీసు కూడా కష్టమేనండి. అంటే ఎలాంటి మార్పు రావాలంటారు? మార్పు ప్రజల్లోనే నైతికంగా రావాలండి, అదే ఇండస్ట్రీలో కూడా రావాలి. పెద్దలంతా దీని మీద ఏదైనా ఒక అందరూ కలిసి ఒక చర్య తీసుకుంటే తప్ప, సెల్ఫ్ డిక్లేర్డ్ ఏదైనా తీసుకుంటే తప్ప, వాళ్ళకి వాళ్ళుగా చేస్తే తప్ప, ఇది ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్లో ఈ ఇప్పుడున్నటువంటి ఎకానమీ సిస్టమ్ లో ఇది అంత తేలిక అదుపులో వచ్చేటువంటి విషయం కాదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మాతో ఫోన్ లైన్ లో మాట్లాడినందుకు. బాబు గారు, ముఖ్యంగా అంటే ఫిలిం పర్సనాలిటీ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే, వారు డ్రగ్స్ కి అలవాటు పడడానికి కారణం అంటే తాము అందంగా కనిపించడానికి అంటారా, లేకపోతే ఫ్రస్ట్రేషన్ నుంచి పక్కకి తప్పుకోవడానికి అంటారా, ఏంటంటారు రీజన్? ప్రతి ఒక్కరికి వారి వారి కారణాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒక జనరలైజ్డ్ రీజన్ ఉండకపోవచ్చు. మనం మ్యారిలిన్ మన్రో దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు వారందరూ కూడా దే యూజ్ డ్రగ్స్. అది ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త అనుభూతి అని మొదలు పెట్టడమే నేను అనుకోవటం అందరూ చేసేది. ఇది తప్పు, ఇది చెడు, నేను చేస్తాను అని మొదలు పెట్టరండి ఎవరు. ఇది అందరూ వద్దంటున్నారు కానీ దీనిలో ఏదో ఉంది అన్న కుతూహలంతో, ఒక ధైర్యంతో, అందరినీ ఏదో చేస్తుంది కానీ నన్నేం చేస్తుంది అన్న ఒక డేర్నెస్ తో దిగటం అంటూ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఫలానా వారు చేస్తున్నారు, వారు మీకు ఆఫర్ చేశారు, ట్రై చేయమన్నారు, లేదా ఛాలెంజ్ చేశారు, నువ్వు మగాడు అయితే నువ్వు చేయరాదా అని. ఇటువంటి సిగరెట్ల అలవాటు అలాగే చాలా మందిలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఐ షుడ్ థింక్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక అందంగా ఉండాలి, డ్రగ్స్ తీసుకుంటే అందంగా ఉండాలని ఏం లేదండి. ప్లస్ ఇంకొకటి, మోడలింగ్ ఇండస్ట్రీలో కూడా దిస్ ఈజ్ అ జనరల్ హ్యాబిట్. అది ఒక సబ్ కల్చర్ అంటాం మనం. కొన్ని రకాల మనుషులు కలిసి కొన్ని రకాల ప్రొఫెషన్స్ నుంచి వచ్చినప్పుడు ఒక సబ్ కల్చర్ ఫామ్ అవుతుంది. వారందరూ ఒక రకంగా బిహేవ్ చేయటం, ఒకరినొకరు కాపాడుకోవటం, ఒకరినొకరు. ఇప్పుడు నేను అనుకోవటం, తమ్మారెడ్డి గారు చెప్పారు, లీగల్ గా ఆఫ్ కోర్స్ ఎవరికి ఇంకొకరి అలవాట్లు మార్చే అధికారం ఉండదు, కానీ ఒక మారల్ అట్మాస్ఫియర్ ప్రెషర్ క్రియేట్ చేసే అవకాశం మటుకు ఉంటుంది. ఆ సబ్ కల్చర్ నుంచి ఆ మార్పు తెచ్చుకో తేవాలి అని లోపల నుంచే రావాలి. వీఆర్ సెట్టింగ్ ఎ టోన్, ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ నవ్ ఆన్ అని అనుకున్నప్పుడు మారే అవకాశం ఉంటుంది. అంటే పియర్ ప్రెషర్ అన్నది తగ్గిపోతుంది కదా. మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఇది చి అని అన్నప్పుడు దాని దగ్గరకు వెళ్లరు కదా. ఓకే అండి, సో ఈ డ్రగ్స్ నుంచి ఎలా బయటపడాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు మహా న్యూస్. ఈ పిల్ల ఎలా కట్టగలిగారే? నేను మా ఆయన కట్టు చెప్పి టపాటి చేస్తున్నా. ఆ డబ్బుతోనే ఇల్లు కట్టి మా కళ నిజం చేసుకున్నా. నేను కపిల్ చిట్ ఫండ్స్ లో చేస్తాను. కపిల్ చిట్ ఫండ్స్ మీ కళలకు సాకారం. ఏ రంగంలో పిఎంఎస్ సిఏ నెంబర్ 25 మంది సిఎలతో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ సిఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. భూమండలం సమస్త జీవుల ఆలయం, ప్రకృతి రమణీయతకు నిలయం, అందమైన హరితవనాలు, సుందరమైన విహంగాలు, ఈ అందం మధ్యే మనిషి జీవితం. కానీ వాటి అంతానికి కంకణం. కోరలు చేస్తున్న కాలుష్యం, కోరి తెచ్చుకుంటున్న వినాశనం. రండి, ప్రకృతిని కాపాడుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం.
సపోర్టెడ్ బై సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం 9848023236. సాహస యాత్ర అయినా, తీర్థయాత్ర అయినా, హనీమూన్ ట్రిప్ అయినా, ఎడ్యుకేషనల్ ట్రిప్ అయినా, మీ అభిరుచి ఏదైనా, దక్షిణాదిలో మీ యాత్ర ఎక్కడికైనా అందుకు తగ్గ అద్భుత ప్యాకేజీలు మీకు అందిస్తోంది భారత ప్రభుత్వంచే బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ గా అవార్డు పొందిన సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, విషమ్ హ్యాపీ హ్యాపీ గెటింగ్. మీ బ్రదర్ యుఎస్ నుండి ఈ న్యూ ఇయర్ గిఫ్ట్ తో పాటు మీ భర్త తలపై న్యూ హెయిర్ రావడానికి ఈ న్యూసిన్ హెయిర్ ఆయిల్ పంపాడు. మీరు కూడా ఉంటారా హ్యాపీ హ్యాపీగా? అబ్బా, ఓడిపోయినాడు ఓట్లు తక్కువ, గెలిచేవాడు గెస్ట్లు ఎక్కువ అని ఎంతొందర అట్మాస్ఫియరా. క్రికెట్ రంగంలో సచిన్ టాప్, టెస్ట్ రంగంలో మాస్టర్ ఆనంద్ బెస్ట్, ఈ రంగంలో సిఎంఎస్ ఫర్ సిఏ నెంబర్ వన్, 25 మంది సిఎలతో నడపబడుతున్న ఏకైక విద్య సంస్థ సిఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ. ర్యాంకులు ఏవైనా లెజెండ్ తర్వాతే ర్యాంకులకే రారాజు లెజెండ్, సిఏ రంగానికి లెజెండ్. 20 మంది ప్రాంతం సిఏలచే బోధించబడుతున్న విద్యా సంస్థ, ప్రతి విద్యార్థి ఒక సిఏని. లెజెండ్ ఫర్ సిఏ హైదరాబాద్. మామ్, బట్టతల బావతో నాకు పెళ్ళేంటి? ఈ హ్యాపీ హ్యాపీగా ఆడియో సిడి మీ బావకి ఇవ్వు, నీ ప్రాబ్లమ్ సాల్వ్. సాంగ్స్ వింటే జుట్టు వస్తుందా? అందులో మ్యాటర్ చదివితే వస్తుంది. హ్యాపీ హ్యాపీగా ఆడియో సిడితో న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ పూర్తి డీటెయిల్స్ పొందండి. ఐ లవ్ యూ బాబా. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ తో మీరు ఉంటారా హ్యాపీ హ్యాపీగా? సందేహంగా ఒక రాష్ట్రంలో నాయకత్వానికి అన్ని అర్హతలు, అనుభవము, పరిజ్ఞానము, పరిపక్వత అనుకుంటే నాయకుడు సేకరణ. నేను అధికారంలో ఉన్నప్పుడు ఈ శాస్త్రంలో మిగిలిపోయి ఈ పనులు చేశాను, అడ్మినిస్ట్రేషన్ లో ఈ మార్పులు చేశాను అనేది శాస్త్రంగా ప్రజలు గుర్తుంచుకుంటానికి వీలుగా ఈయన ఏమైనా ఆలోచన చేస్తున్నారా? విశ్వశాత్తు ముఖ్యమంత్రి అని అంటున్నారు, కానీ నేను ఇంతకాలంగా సేవ చేశాను, నాకింత అనుభవం ఉంది, ఈ అనుభవం ఉన్న తర్వాత నేను అర్హుండే దీనికి అని ఆయన ఇక్కడ పబ్లిక్ అయితే అనలేదు. నేను ప్రజలకు జవాబుదారి కాదు, ఎమ్మెల్యేలకు జవాబుదారి కాదు, అసెంబ్లీకి జవాబుదారి కాదు, ప్రతిపక్ష పార్టీలకు జవాబుదారి కాదు, పత్రికలకు జవాబుదారి కాదు. నేను ఎవరికైనా జవాబుదారి అంటే ఒక సోనియా గాంధీ హైకమాండ్ మాత్రమే జవాబుదారి. మన ముఖ్యమంత్రి రోసయ్య అంతరంగంలోని మరిన్ని కోణాల ఆవిష్కరణ ఈ వారం నేను ఈ ఆత్వారం రాత్రి 9:30. వెల్కమ్ బ్యాక్. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి విజేందర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు వారు. విజేందర్ గారు చెప్పండి. మేడం, అంటే ఫిలిం పర్సనాలిటీస్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, సో ఈ నేపథ్యంలో విష సంస్కృతి అనేది ఫిలిం ఇండస్ట్రీలో విస్తరిస్తుంది, సో దీనిపై మీ కామెంట్ ఏంటండి? మేడం, మా దృష్టికి అయితే అడ్వాంటేజ్ ఏం రాలేదు, అంటే కొందరు ఆర్టిస్టులలో ఉందంటారా ఈ వాడకం అంటారా లేకుంటే బిజినెస్ ఇన్వాల్వ్ అయినట్ట కొంతమంది వాడుతున్నారు అనే విధంగా వార్తలు వస్తున్నాయండి. అదే, అంత మా దృష్టికి అయితే ఇప్పుడు ఆర్టిస్టులు డైరెక్టర్ మా ఛాంబర్ల గారి మాకు అంత డైరెక్ట్ గా అప్రోచ్ గారు, మరి వారి షూటింగ్ లైన్ సవాళ్ళు ఏమైనా చేస్తున్న సంగతి మాకు తెలిసి ఉండదు. మా కామన్ మెంబర్స్ లో మాత్రం అటువంటిది ఏం లేదండి, డ్రగ్స్ విషయం అయితే లేదు. ఫిలిం ఛాంబర్ మెంబర్లు కానీ మామూలుగా మా సినిమా పరిశ్రమ సంబంధించిన సభ్యులకు ఇటువంటి అలవాటు అయితే ఏం లేదు. చెప్పండి మేడం. అంటే ఒకవేళ ఎవరైనా కనుక అలాంటి నేమ్స్ కనుక బయటకు వచ్చినట్లయితే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా అంటే వారిపైన ఎలా ఏమైనా చర్యలు తీసుకోవాలనేసి మీ వైపు నుంచి ఏదైనా సజెషన్స్ అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? చట్టపరమైన చర్యలు అయితే మేమేం తీసుకోలేము మేడం. అతను దుర్వ్యసనానికి లోనై మా మీటింగ్ లో డిస్టర్బెన్స్ జరిగితే తొలగిస్తాం, తప్పితే ఈ డ్రగ్ తీసుకున్నాడని డ్రింక్ తీసుకున్నాడని మేము మా దగ్గర ఏమైనా ప్రవర్తన చెడుగా జరిగినప్పుడు మాత్రమే చర్య తీసుకుంటాం. వారు గారి ఓన్ టైమ్ లో ఏది తీసుకున్నా మరి మాకు తెలిసి ఉండదు కొద్దిగా. అలాగే అండి విజేందర్ గారు, పోలీస్ వారి దగ్గర కొంతమంది ఫిలిం పర్సనాలిటీ నేమ్స్ ఉన్నాయి, ఇన్ కేసు అదంతా కేసు నమోదయ్యే అవన్నీ కూడా నిజమైనట్లయితే కనుక మీరు వారి ఫిలిం ఇండస్ట్రీ నుంచి వారిని వెలివేయడం వంటి అలాంటి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకోగలరని మీ వైపు నుంచి ఏమైనా డిమాండ్ అనేది ఏమైనా ఉంటుందంటారా? అటువంటిది ఏం లేదు మేడం. అసలు యాక్చువల్ గా సినిమాకు వాడిన కారు ని అతను ఫ్రెండ్ గా అద్దెకి తీసుకెళ్లి అతను చేసిన తప్పు వల్ల ఈ ఇప్పుడు అద్దెకి తీసుకున్న కార్ లో క్లారిటీ లేక వీళ్ళు ఆ కారు ఓనర్ ని యజమాని కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది.
మా సినిమా సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. అతను ఏదో ప్రీవియస్ ఒక సినిమాలో ఏదో పార్ట్నర్ గా పనిచేశాడట, మరి ఆర్థికంగా దెబ్బతినడం వల్ల ఇది ఇటువంటి తీసుకున్నట్టుంది. అటువంటిది ఏదైనా శిక్ష పడితే మాత్రం డెఫినెట్ గా ఆటోమేటిక్ గా మా దగ్గర మెంబర్షిప్ రద్దు అవుతుందండి. శిక్ష అనుభవిస్తే థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లో మాతో మాట్లాడినందుకు. బాబు గారు, డ్రగ్స్ కి అలవాటు పడిన యువత ఎవరైనా సరే దాని నుంచి బయటపడడం అంత ఈజీ అంటారా? లేదండి, ఎప్పుడైనా సరే ఒక రసాయనంతో పోట్లాట్లో మనమే ఓడిపోతాం. అది డ్రగ్స్ కి ఒకసారి అలవాటు అవటం అంటే ఏంటంటే, అది లేకపోతే మన శరీరంలో ఒక తెలియని ఒక పెయిన్ రావటం, ఒక విడ్రాయల్ సింటమ్స్ రావటం, కొంతమందికి చెమటలు పట్టడం కావచ్చు, కొంతమందికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైకాటిక్ బిహేవియర్ జరగటం కూడా మనకు తెలుసు. యాజ్ ఎ లేమ్యాన్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ముందు డ్రగ్స్ తీసుకున్నప్పుడేమో ఒక అలౌకికమైన ఒక ఆనందం వస్తుందని చెప్తారు. అది మామూలుగా కలిగే అనుభూతి కంటే కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనుభూతి. ప్రతి డ్రగ్ కి పాజిటివ్ అనుభూతి రావాలని లేదండి. కొన్ని స్టిమ్యులెంట్స్ గా ఉంటాయి, కొన్ని డిప్రెసెంట్స్ గా ఉంటాయి. అంటే కొన్ని ఏమో చాలా ఆనందం కలిగేటట్టు చేస్తాయి, కొన్ని ఏడుపు తెప్పిస్తాయి. ఇప్పుడు ప్రోజాక్ లాంటి డ్రగ్స్ మనం వాటి లిటరేచర్ చూస్తే అది ఆనందం తెప్పిస్తుంది అని మనం చూస్తాం. కొన్ని రకాల డ్రగ్స్ ఎల్ఎస్డి కానీ కొకెయిన్ ఇవి అన్ని కూడా దే టేక్ యూ సమ్వేర్ ఎల్స్, మామూలు లైఫ్ కి మామూలు అనుభూతికి కంటే కూడా భిన్నంగా ఇట్ టేక్స్ యూ దేర్. అంతకంటే ఇంకా బెటర్ అనుభూతి కావాలని, ఇంకా ఇంటెన్స్ గా ఉండాలని ఆ డోసేజీలు పెరగటం జరుగుతుంది. ఇది ఏ స్టేజ్ కి వెళ్తుందంటే, బేసిక్ ఫంక్షన్స్ కూడా చేయటానికి మనిషికి ఆ డోసేజ్ కావాలి. అది కొంతమంది ఇన్హేల్ చేస్తారు, కొంతమంది ఇంజెక్ట్ చేసుకుంటారు, కొంతమంది అవి డ్రగ్ లైన్స్ అని అంటారు, పొడి వేసుకుని ఒక కాగితం ద్వారా దాన్ని పీల్చటం. ఇవన్నీ చేసినప్పుడు ఇన్స్టెంట్ గా అది మీ బాడీ మీద యాక్ట్ చేయటం, లంగ్స్ ద్వారా వెళ్ళింది కాబట్టి ఇన్స్టెంట్ గా ఒక హైలోకి వెళ్ళటం, ఒక కిక్ రావటం అని అంట, అది వస్తుంది అనమాట. ఆ కిక్ మీదే బతుకుతాడు మనిషి. అది లేనప్పుడు డిస్ఫంక్షనల్ అయిపోవటం, చాలా కాలం లేనప్పుడు చాలా బ్యాడ్ బిహేవియర్ రావటం, డెస్పరేషన్ రావటం జరుగుతుంది. ఇది ఇమీడియట్ గా డ్రగ్ రాకపోతే జరిగేది. లాంగ్ టర్మ్ డ్రగ్ వాడుతున్నప్పుడు వారి హ్యూమన్ క్వాలిటీస్ డిమినిష్ అయిపోవటం, తమ చుట్టుపక్కల ఉన్న వారితో రిలేషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోవటం, సర్కమ్స్టాన్సెస్ కి ఎన్వైరన్మెంట్ కి రియాక్షన్ ప్రాపర్ గా ఉండకపోవటం మనం చూసి వాళ్ళు డిస్ఫంక్షనల్ అయిపోవటం మనం చూస్తున్నాం. మీరు ఇందాక అడిగారు చూడండి, సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఇటువంటి వారు ఉంటే మీరు ఏం చేస్తారని. చట్టం తన పని తను చేసుకుంటుందండి. వారి చుట్టూ ఉన్న మిత్రులు చేయాల్సింది వారిని ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. ఆ వ్యక్తి జీవితం పాడైపోతుంది. అది 3 నెలల్లో జరుగుతుందా 2 నెలల్లో జరుగుతుందా అన్నది మ్యాటర్ ఆఫ్ టైం. సైకోసిస్ వస్తుంది. సైకోసిస్ అంటే పిచ్చండి. షిజోఫ్రీనియా వస్తుంది, అది పిచ్చేనండి. కానీ వీటన్నిటినీ ట్రీట్ చేయగలిగిన స్టేజ్ లో ట్రీట్ చేయగలిగితే వారు మళ్ళీ అందరితో పాటు నార్మల్ ఫంక్షనల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం మనం క్రియేట్ చేస్తాం. కొంతమంది యూజర్స్ ఉన్నారు వారు ఎడిక్స్ కాదు అని అనటం, టుడే ఇట్ మే బి రైట్. ఈ యూజర్స్ కొన్నేళ్లలో ఎడిక్స్ గానే మారతారు, ఎప్పటికీ యూజర్స్ గా ఉండిపోరు. అసలు మొదలు పెట్టడమే అర్థం ఆ ఊబిలోకి కూరుకుపోవటానికి మొదటి స్టెప్ తీసుకున్నట్టుగా. సో వీ మస్ట్ హెల్ప్. ఇది మానవ ధర్మం. చట్టం నేరం క్రిమినల్ అన్నది ఒకటి, బట్ చట్టంలో కూడా చాలా క్లియర్ గా డిస్టింక్షన్ ఉందండి. మీరు యూజర్ అయితే మీరు బాధితులు, మీరు సెల్లర్ అయితే మీరు క్రిమినల్ అని. ఒక 5 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే నెదర్లాండ్స్ లాంటి దేశంలో అది నేరమే అయినా కూడా విక్టిమ్ గా చూస్తారు. అంటే ఇఫ్ యూ పొజెస్ లెస్ దెన్ 5 గ్రామ్స్ యూఆర్ ఎ యూజర్. మీకు చేయాల్సిన వైద్య సదుపాయాలు మీకు అందించాల్సినవి అందించాల్సిందే, కానీ మీకు అమ్ముతున్న వారు రియల్ బిగ్ క్రిమినల్స్. కొంతమంది ఏమనుకుంటారంటే, డ్రగ్ యూజ్ చేసేటప్పుడు ఇంకొకరికి నేను హాని చేయట్లేదు కదా, నాకు నేనే కదా, మిగతా వారికి ఏమిటి, ఇది నా స్వేచ్ఛ, నా ఇండివిజువల్ ఫ్రీడమ్ అని అనుకుంటున్నారు. చాలా తప్పండి. ఎందుకంటే దీని వెనక ఒక ఎలాబొరేట్ క్రిమినల్ నెట్వర్క్ ఉంది. మొన్న మీరు చేసిన ప్రోగ్రామ్ లోనే చూపించారు, ముడిసరుకు ఖరీదు 1 లక్ష రూపాయలు అయితే దాని నుండి 10 లక్షల రూపాయలు మార్కెట్ లో వస్తాయని.
అదే అంతర్జాతీయ మార్కెట్ లో దాన్ని ఎగుమతి చేస్తే 1 crore to 2 crore rupees వస్తాయి. అంటే రూపాయి 100 రూపాయలు అయ్యే బిజినెస్ ఇది. ఎవరు చేస్తారండి? చట్టం ఇది ఒప్పుకోనప్పుడు స్మగ్లింగ్, క్రిమినాలిటీ చేస్తారు. తాలిబాన్ వారు వారికి కావాల్సిన రిసోర్సెస్ ఎలా సమకూర్చుకుంటున్నారు? ఓపియం పాపీ ప్రొడక్షన్, దాని నుండి దాన్ని రిఫైన్ చేస్తే వచ్చే మాదక ద్రవ్యాలు, వీటన్నిటినీ ఎక్స్పోర్ట్ చేసి అమ్మి ఒక క్రిమినల్ గ్యాంగ్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్న తాలిబానే తన వార్ అగెయిన్స్ సివిలైజేషన్ కి వాడుకుంటున్నది ఈ డబ్బంతా కూడా. అయితే బాబు గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత అతను మనం కౌన్సిలింగ్ కనుక ఇప్పించినట్లయితే కౌన్సిలింగ్ ద్వారా ఏ మేరకు అతను సాధారణ మనిషిగా మారే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి చాలా అవకాశాలు ఉంటాయండి. నాకు పర్సనల్ గా తెలిసిన ఒక వ్యక్తి, బ్రిటిష్ పర్సన్, అతను కొరియర్ గా పట్టుబడ్డాడు. అతన్ని నేను దగ్గరగా చూశాను కొన్ని నెలల పాటు. అతను కొంచెం సైకాటిక్ గా బిహేవ్ చేయటం కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే కొంచెం పిచ్చి పట్టినట్టుగా. తర్వాత నాకు అర్థమైంది అతను డ్రగ్స్ తీసుకుంటాడని. ఆ తర్వాత 2 years కాంటాక్ట్ లేదు. నాకు ఉత్తరం రాశాడు జైల్లోంచి, 2 kilos హీరోయిన్ నేను ట్రాన్స్పోర్ట్ చేస్తూ నన్ను పట్టుకున్నారు అని చాలా బాధతో రాశాడు. ఇట్ వాస్ టూ లేట్. అతను ప్రిజన్ లోనే చనిపోయాడు. అట్లా జరిగేవి కొన్ని ఉంటాయండి, అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. కానీ మనం చూస్తున్నాం, ఇందాక ఉమామహేశ్వరరావు గారు అనుకుంటా ఆయన చెప్పారు సంజయ్ దత్ ఎట్లా సక్సెస్ఫుల్ గా రీహాబిలిటేట్ అయ్యారు. సో మన కనుక ఇంటెన్షన్ ఉంటే తప్పకుండా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హోప్. చుట్టుపక్కల వారు వారి చేయి పట్టుకుని నువ్వు ఆరోగ్యం బాగు చేసుకోవటానికి నాతో రావాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నీకు జరగాల్సిన ట్రీట్మెంట్ నీకు జరగాలి అని ఫర్మ్ గా ఫ్రెండ్లీగా చేసినప్పుడు వారిని కాపాడుకోవచ్చు. అది చేయకుండా వాళ్ళు నొచ్చుకుంటారేమో, లేదు నా సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేయాలనంటే నేను ఇటువంటి మాట్లాడకూడదు అనుకుని వేరే ఇంట్రెస్ట్ మనసులో పెట్టుకున్నప్పుడు వారిని ఎవరూ కాపాడలేరు. తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్సే కాపాడినప్పుడు కొలీగ్స్, ప్రొఫెషనల్ పీపుల్ ఎందుకు కాపాడతారండి? ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, ఎవరో వచ్చి మన జీవితాన్ని బాగు చేస్తారు అని మనం అనుకోకూడదండి. మన జీవితాల పట్ల బాధ్యత మనమే తీసుకోవాలి, మనమే మెచ్యూర్గా ఉండాలి. అది లోపించినప్పుడే ఆత్మస్థైర్యం లోపిస్తుంది, తర్వాత మిత్రులు కూడా ఉండరు మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఫైనల్ గా చెప్పేది ఒకటే విషయం, యువత డ్రగ్స్ కి అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా తమ జీవితాన్ని ఎంతో ఎంజాయ్గా చేయొచ్చు అనేసి, వారి జీవితం పైన ఆశలు పెంచుకోవాలనేసి విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ మహా న్యూస్.